జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ ఉత్తరాంధ్ర జిల్లాల సాధారణ సమావేశం విశాఖలో నిర్వహించారు. ఈ సమావేశంలో 4 ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన 120 మంది పెన్షనర్లు పాల్గొని కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షునిగా కె సాయిరంగ, ప్రధాన కార్యదర్శిగా ఏఎస్ నారాయణలు ఎంపికయ్యారు. అలాగే 75 ఏళ్లు నిండిన 12 మంది పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్ల రాష్ట్ర అధ్యక్షుడు పివి సుబ్బారావు మాట్లాడుతూ 30% యూనిఫామ్ పెన్షన్ ఇవ్వాలని, పెన్షన్ అప్డేషన్ చేయాలని, మెడికల్ ఇన్సూరెన్స్, జీవిత భీమాలపై జీఎస్టీ రద్దు చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలియజేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, స్పందించకపోతే పోరాటానికి సిద్ధపడతామని ఆయన వెల్లడించారు. ఈ జనరల్ సమావేశంలో 105 మంది హాజరయ్యి 4 కంపెనీ నుంచి హాజరయ్యారు. పెన్షన్స్ యొక్క సమస్యల్ని, అలాగే మెడికల్ క్లెయిమ్ సమస్యలు, వాటి గురించి చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము చర్చించిన దాంట్లో ఏంటంటే, ఈ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఫ్యామిలీ పెన్షన్ అనేది కేవలం 15% ఉన్నది, దాన్ని 30% పెంచాలని చెప్పి అనేది ఎల్ఐసి బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంకులు అన్నింటిలో కూడా చేసినట్టు చేయాలని చెప్పి అనేది డిమాండ్. దాంతోపాటుగా పెన్షన్ అప్డేషన్ అంటే వేజ్ రివిజన్తో పాటుగా పెన్షన్ పెరగాలని చెప్పి అనేది డిమాండ్తో కూడా మేము ఆ రకంగా తీర్మానాలు చేయడం జరిగింది.